హాయ్ స్ట్రీండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్ ఈరోజు మనం కేటీ వారి కొత్త అప్డేట్ అనేది వచ్చిందండి మనకి చూడండి డీటెయిల్ నోటిఫికేషన్ అప్డేటెడ్ ట్వంటీ సెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే మనకి నిన్న ఈ నోటిఫికేషన్ అనేది అప్డేట్ అయింది సో ఈ అప్డేట్ అయిన నోటిఫికేషన్ అనేది ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం ముందుగా దాని మీద డౌన్లోడ్ చేసినట్లయితే ఇదిగోండి అప్డేట్ అనేది జస్ట్ నో సో ఈ అప్డేట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి ఈరోజు చూద్దాం డీటెయిల్స్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్జి సెట్ టూ థౌజండ్ ట్వంటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది మనకి సిక్స్ ఇయర్స్ కోర్స్ అండి ఈ సిక్స్ ఇయర్స్ కోర్సులు ఏంటంటే బీటెక్ మనకి ఆరు సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా డిప్లొమో రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ డిప్లొమో అనేది మనకి ఆచార్య నాగార్జున ఎన్జి రంగా యూనివర్సిటీ సో ఎన్జిరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి గుంటూరు వారు ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వారు ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట రామనాథం సో ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఎవరికైతే త్రిపుల్ ఐటీ సీట్ రాలేదో వారు ఖచ్చితంగా ఈ డిప్లొమా కోర్సులు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందని నేను గ్యారంటీగా చెప్పగలనుండి ఎందుకంటే మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సచివాలయంలో సో వీరికి సచివాలయం గ్యారెంటీగా జాబ్ వస్తుంది ఎందుకంటే ఈ అర్హత ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట అంటే మనకి టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు సంవత్సరాలు మనకి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందన్నమాట సో అది మనకు గుర్తుపెట్టుకోండి మనకి త్రిపుల్ ఎయిటీ రాలేదని బాధపడాల్సింది సో ఇది ఇండెక్స్ అన్నమాట సో ఇప్పుడు ఇండెక్స్లో ఏంటంటే మనం ఒక్కొక్కటి మనం క్లియర్గా చూసుకుందాం ఇది ఏంటంటే ప్రోగ్రామ్ నుంచి సిక్స్ ఇయర్స్ కోర్స్ కట్టి వారు కండక్ట్ చేస్తున్నారు ఈ సిక్స్ ఇయర్స్ కోర్స్ అనేది మనకి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా విభజిస్తు డివైడ్ చేస్తారన్నమాట ఈ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లోనే ఫస్ట్ రెండు సంవత్సరాలు ఏంటంటే ఎంపీసీ గ్రూప్ అనేది ప్రొవైడ్ చేస్తారు అదేంటంటే ఈ కింద ఉన్న మనకి ఈ ఆప్షన్స్లో ఏవైనా మనం ఎంచుకోవచ్చు అంటే ఎంపీసీ గ్రూప్ వారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయాలజీ బయాలజీ అనేది ఆప్షన్ అండి సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందరికీ ఉంటుంది ఇంకా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సాంస్క్రిట్ కూడా ఉంటుందన్నమాట అది ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ అన్నమాట నెక్స్ట్ ఆ తర్వాత రెండు సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఫస్ట్ టూ ఇయర్స్ కూడా పీయూసీ అంటారన్నమాట ప్రీ యూనివర్సిటీ కోర్సు దాన్ని ఇంటర్మీడియట్ అని కూడా అనొచ్చు మనం సో ఇక్కడ నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత బీటెక్ ఉంటుంది అది నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు ఏంటంటే మనకి ఈ రెండు సంవత్సరాలు వచ్చిన మార్కుల ప్రకారం మనకి ఎక్కువ మార్కులు వస్తే మనకి ఆ ఎక్కువ పాయింట్స్ వస్తే దాన్ని బట్టి మనకి మనకు నచ్చిన గ్రూప్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అది కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెటాలజల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇంకా మనం దీని గురించి ఇన్ డీటెయిల్ అప్డేటెడ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకవేళ సిక్స్ ఇయర్స్ రాకపోయినట్లయితే మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్సెస్ ఏంటంటే మనకి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మాట వ్యవసాయం గురించి మాట అది రెండు సంవత్సరాలు తెలుగు మీడియంలో ఉంటుంది అదేవిధంగా డిప్లొమా ఇన్ సి టెక్నాలజీ అంటే విత్తనాల యొక్క టెక్నాలజీ గురించి మాట అది కూడా రెండు సంవత్సరాలు ఉంటుంది అది తెలుగు మీడియం మాట ఇది రంగా ఎన్జి రంగా యూనివర్సిటీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అది కూడా రెండు సంవత్సరాలు ఉండదు తెలుగు మీడియం డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట అదేవిధంగా శ్రీ వెంకటేశ్వరరావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది ఏహెచ్ పాలిటెక్నిక్ నెక్స్ట్ నుంచి ఫిషరీ పాలిటెక్నిక్స్ అదేవిధంగా డైరీ పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల కోసం తెలుగు మీడియం ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా మనకి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు డిప్లొమా హార్టికల్చర్ ఇది చాలా చాలా మంచి కోర్స్ అండి ఇది రెండు సంవత్సరాలు తెలిమిన సో తెలిమిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం సో ఇది చేసినట్లయితే ఖచ్చితంగా మనకి సచివాలయం జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా అప్డేటెడ్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మనకి ఏంటంటే పాలిటెనిక్ ఈ సంవత్సరం మనకి ఏంటంటే కామన్ ఇండస్ట్రీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదేంటంటే న్యూజువీడు ఆర్కే వ్యాలీ శ్రీకాకుళం ఒంగోలు మాట దీని గురించి ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇది జరుగుతుంది ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ యాభై మార్కులు ఉంటుంది ఫిజికల్ సైన్స్ యాభై మార్కులు ఉంటుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అదేవిధంగా బయాలజీ ఇరవై ఐదు మార్కులు సో ఫిజికల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులు బయాలజికల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులు ఉంటుంది సో అన్నీ కూడా మనకి మల్టిపుల్ ఛాయిస్ కోసం ప్రతి దానికి ఒక్కొక్క మార్కు ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండమాట సిలబస్ అనేది మనకి టెన్త్ క్లాస్ సిలబస్ అనమాట సో ఓన్లీ మీరు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి సిలబస్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సిలబస్ అనమాట అయితే ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది ఇరవై మూడో తేదీని రిలీజ్ అయింది పేమెంట్ అనేది ఈ రోజు నుండి మనం స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నుండి పది పదకొండు రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు వరకు మనకు స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ అనేది మనకి ఈ పదో తేదీ నవంబర్ పది రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు వరకు అంటారు ఒకవేళ అనివార్య కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు లేదంటే మన ఊర్లో లేకపోతే ఇంకేమైనా అనివార్యాల కారణం ఈ పదో తేదీలో ఎవరైనా పే చేయలేకపోయినట్లయితే వారు వెయ్యి రూపాయలు ఫైన్ ఫీజుతో పదిహేను పదకొండు రెండు వేల ఇరవై అంటే నవంబర్ పదిహేను వరకు వాళ్ళు పే చేసుకోవచ్చు ఆల్ టికెట్స్ అయితే మనకి ఇరవై రెండో తేదీ నుండి అవైలబిలిటీలో ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఇరవై ఎనిమిదో తేదీ ఉంటుంది ఆ రోజు మనకి ఇనీషియల్ కీ అనేది ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఆ కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి అది నవంబర్ ముప్పై తేదీ మనం లోగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్కి అనేది ఒకటో తేదీన ఉంటుంది ఫైనల్ రిజల్ట్ అనేది డిసెంబర్ ఐదో తేదీన ఉంటుంది అన్నమాట సో ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే సో ఇక ఈ నెంబర్స్కి ఫోన్ చేసినట్లయితే ఉదయం పది నుండి సాయంత్రం ఐదు ఐదు వరకు వాళ్ళు మీకు సహాయం చేస్తారు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అంటే మనకి ఆన్లైన్లో కేటీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మనం చేయాలి ఏ డేట్ ఉండాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి అంటే హాల్ టికెట్ నెంబర్ టెన్త్ క్లాస్ది డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ ఎస్సీబీసీ ఎస్టీ వాళ్ళకైతే అదేవిధంగా ఆధార్ నెంబరు ఒకవేళ క్యాండిడేట్ అనేది సిఏపి పిహెచ్ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీలు ఏమైనా ఉన్నాయంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఒకవేళ ఉంటే ఓసీ క్యాండిడేట్స్కి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా రైస్ కార్డు ఏదైనా ఒకటేనండి స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉండాలి ఒకవేళ అది లేకపోతే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ సో లోకల్ కేటగిరీ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట అప్లికేషన్ ఫీజ్ ఏంటంటే ఓసీ వారికి మూడు వందలు అదేవిధంగా బీసీ వారికి రెండు వందలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి వంద రూపాయలు అన్నమాట ఇంకా ఏ విధంగా పే చేయాలనేది మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు మాస్టర్ కార్డు వీసా కార్డు ఏదైనా కూడా నెట్ బ్యాంకింగ్ సో ఏ విధంగా అయినా సరే మనం పే చేయొచ్చండి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జెస్ ఉంటాయి సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అన్నమాట సో ఆన్లైన్ సబ్మిషన్ అనేది మనకి సో ఈ విధంగా మనం పే చేయాలి ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ సార్లు మూడు సార్లు ఏంటి ఐదు సార్లు అప్లై చేసినట్లయితే చివరిగా ఏదైతే అప్లై చేస్తారో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఫైనల్ కింద సో అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ ఇంకంప్లీట్గా లేకపోతే సో ఒకవేళ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయకపోతే ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సో డేట్ తర్వాత సబ్మిట్ చేసినట్లయితే సో ఇవన్నీ కూడా రిజెక్ట్ అయ్యే కారణాలు ఉన్నాయండి సో ఎలా ఫిల్ చేయాలనేది వీడియో అనేది ఈరోజు ఉదయం పది గంటలకు మనకి వెబ్సైట్లో ఉంటుంది అదేవిధంగా మన గౌరీ స్మార్ట్ ఛానల్ కూడా ఉంటుంది ఎందుకంటే నేను వీడియో చేస్తాను ఒక స్టూడెంట్ నేను అప్లై చేస్తాను అదేవిధంగా ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా మనకి వెబ్సైట్లో ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీన ఉంటుందండి ఈరోజు అయితే ఎలిజిబిలిటీ ఏంటంటే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అండి సో ఈ సంవత్సరం ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైతే మనకి ఈ సంవత్సరం ఉండారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఒకవేళ పదిహేను సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అంటే కొంతమంది పదమూడు సంవత్సరాలకి టెన్త్ క్లాస్ రాస్తారు ఈ సంవత్సరం సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే అదే మనకు అప్డేట్ వచ్చిందన్నమాట క్యాడిడేస్ షుడ్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి ఇన్ ఫస్ట్ అటెంప్ ఆర్ ఎనీ అదర్ ఈక్వెలెంట్ ఎగ్జామ్ రగ్నైజ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలంగాణ స్టేట్ సిబిఎస్సీ ఐసీసీ కండక్ట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఏజ్ ఎగ్జామ్ క్యాడిడేట్స్ బోర్డ్ ఆఫ్ సెకండర్ ఎడ్యుకేషన్ లెస్ దాన్ ఎయిటీన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ నెక్స్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైకి క్యాండిడెట్స్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్యాండిడేట్ సుడ్ డాంట్ హ్యావ్ కంప్లీట్ ఎయిటీన్ ఇయర్స్ అనేది దాటకూడదండి సివి ఎలిజిబిలిటీ మాట ఇక ఈ డిప్లమో కోర్సుకి ఏంటంటే అది ఎవరైనా రాయచ్చండి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి పదిహేను సంవత్సరాలు కంప్లీట్ ఉండాలి ఇరవై రెండు లోపు ఉండాలి వాళ్ళు రాయొచ్చు అంటే ఎవరైనా రాయొచ్చు అది ఎగ్జామ్ ఎప్పుడు రాసినా పర్లేదు టెన్త్ క్లాస్ సో ఇది సిలబస్ మాట మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసు ఇంకా సిలబస్ వీడియో కావడానికి కింద ఉందో చూడండి ఇది మోడల్ పేపర్ ఆల్రెడీ మోడల్ పేపర్ వీడియో కూడా కనిపెట్టాడు ఎగ్జామ్ అనేది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మోడల్ క్వశ్చన్ పేపర్ మనకి ఆల్రెడీ ఉంది అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్ టికెట్స్ అనేది మనకి ఇరవై రెండు పదకొండు రెండు వేలు ఇరవై రెండు డౌన్లో ఇంకా సెంటర్స్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోనే మనకి ప్రతి మండలంలోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలోని పది ఐడెంటిఫై సెంటర్స్ అంటే ఐడెంటిఫై చేసిన పది సెంటర్స్లో ఉంటుంది ఒకవేళ నెంబర్ ఆఫ్ ది క్యాండర్స్ ఎక్కువ ఉంటే అది ఆ సెంటర్స్ని ఎక్కువ అలాట్ చేస్తారనమాట రిజల్ట్స్ అనేది మనకి డిసెంబర్ ఐదునైతే వస్తుందండి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనకి లేవండి ఎంత మార్కులు వచ్చినా సరే మనం ర్యాంక్ అనేది ఇస్తారు కనుక క్వాలింగ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు అయితే ర్యాంక్ ఎంత వచ్చినా ఇస్తారు బట్ ఎక్కువ తక్కువ ర్యాంక్ వస్తే మనకి సీట్ వస్తుంది ఎక్కువ ర్యాంక్ వస్తే రాదు అది మనకు గుర్తుపెట్టుకోండి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో మనకి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది సో ఇది ఫ్రెండ్స్ అప్డేటెడ్ నోటిఫికేషన్ అనేది మనకి సో అప్డేటెడ్ ఏంటంటే నేను అనుకోవడం టెన్త్ క్లాస్ వాళ్ళు సో తక్కువ ఏజ్ ఉన్నా సరే రాసుకోవచ్చు మాట అంటే తక్కువ ఏజ్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రాసుకోవచ్చు అంటే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నష్టమంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ గురించి కానీ సిలబస్ గురించి కానీ అవన్నీ కూడా కింద వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఏది వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్